ఇంటర్వ్యూ అదొని కాదు కానీ వీఆర్ దోస్ లవర్స్ ఆఫ్ ద అంటే ఓ లవ్ స్టోరీ ఉంది కదా ఆ లవ్ స్టోరీకి మేము వీఆర్ దోస్ లవర్స్ సో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి వీఆర్ ట్రైయింగ్ టు రిప్రజెంట్ ఆల్ ద లవింగ్ హార్ట్స్ ఫర్ అంటే సుందరానికి ఆ జోన్లో మాకు ఫస్ట్ టైటిల్ రిలీజ్ చేసినప్పుడు అంటే సుందరానికి అంటే ఎక్స్క్లమేషన్ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి ఏంటి సుందరానికి అనేది ఆబ్వియస్గా ఉంది వెయిట్ చేసాం టీజర్లో ఏంటో సుందరానికి చెప్పట్లేదు మళ్ళీ ట్రైలర్లో కూడా ఓకే ఒక ఇంటర్ రిలీజియన్ ఇంటర్ ఫెయిత్కి సంబంధించింది అదా అనే ఒకదాంతో సినిమాకి వెళ్తే మళ్ళీ మొదలైంది అంటే సుందరానికి సినిమా యుఎస్ వెళ్ళటం కష్టమా ఓకే ఆ ఫేజ్ అయిపోయింది తర్వాత అంటే సుందరానికి పెళ్ళి అవ్వటం కష్టమా ఆ ఫేజు అయిపోయింది ఇప్పుడు సెకండ్ హాఫ్ ఓపెన్ అయ్యి ఇంకెక్కడికో వెళ్తుంటే ఓకే అంటే ఇప్పటికీ ఏంటి ఆ క్లారిటీ అంటే సుందరానికి మాకు క్లారిటీ ఉంది వాట్ వాజ్ ద థింగ్ అంటే సుందరానికి యాక్సెప్టెన్స్ దొరికిందా లేదా ఓకే దొరికింది అన్ని విషయాల్లో అంటే సుందరానికి ఇంటర్ఫేత్ మ్యారేజ్ ఒక్కటి కాదు లాట్ ఆఫ్ థింగ్స్ అన్ని రకాలుగా వచ్చేసరికి అంటే సుందరానికి ఆ రియలైజేషన్ వచ్చిందా లేదా అంటే సుందరానికి వాడి గ్రోత్ తెలిసిందా లేదా సో యూ కెన్ పుట్ అవుట్ లాట్ ఆఫ్ పాయింట్స్ మెయిన్గా వచ్చేసరికి సినిమా డీల్ చేసేది ఒక యాక్సెప్టెన్స్ అనే దాని మీద బీట్ రిలీజియన్ బీట్ స్టిగ్మాస్ లైక్ ప్రెగ్నెన్సీ ఇలాంటి వాటి అన్నీ ఉన్నాయి కాబట్టి సో అంటే సుందరానికి ఏదైనా యాక్సెప్ట్ చేయాలి బిగ్ డీల్ సో వై ఆర్ వి నాట్ యాక్సెప్టింగ్ ఏ పర్సన్ లుకింగ్ ఇన్ టు ఏ డిఫరెంట్ డైమెన్షన్ వీడిది వీడది వాడిది కాకుండా ఎవరినైనా వాడిని వాడివి యాక్సెప్ట్ చేయాలనేది పాయింట్ ఆ ఛాలెంజ్ త్రో చేసింది డెఫినెట్గా లీలా అనే క్యారెక్టర్ బికాస్ వాడి గిరిలో వాడు ఆల్రెడీ వెరీ కన్వీనియంట్ ఉన్నాడు హీ వాజ్ బ్రాటప్ దట్ వే ఐఎమ్ కన్వీనియంట్ దిస్ వే ఆ మ్యానిపులేషన్స్ నాకు రన్ అయిపోతున్నాయి నా లైఫ్ మంచిగానే ఉంది అని బట్ వెన్ లీలా కేమ్ అండ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ కాదు ఆ ఛాలెంజ్ నచ్చింది వాడికి హీ వాంటెడ్ టు క్రాస్ దట్ గిరి అండ్ గో అవుట్ అక్కడ చేసిన ఇది అనిపించింది దట్ వాజ్ వండర్ఫుల్ అంటే యా దిస్ గ్రూవ్ ఆన్ వాజ్ చూస్తూ ఉన్నప్పుడు దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే టైటిల్ గురించి అన్నప్పుడు క్వశ్చన్ అడగాలి నిన్ను అడగాలి టైటిల్స్ ఎందుకు అంత యునీక్ మరీ యునీక్గా పెడతావు నువ్వు యూనిక్గా ఏం లేదు ఇది మేమిద్దరు అంటే దీనికి ఫస్ట్ అనుకున్న టైటిల్ వేరు నేను నెక్స్ట్ మార్క్ పెట్టుకుంటున్నాది చెప్దా నేను ఆల్మోస్ట్ చెప్పబోయాను దట్ కమ్స్ ఇన్ యువర్ స్టోరీ యాక్చువల్లీ సో మేము మాట్లాడుకుంటున్నప్పుడు మోర్ దెన్ దిస్ టైటిల్ వి నీడ్ ఎ వెరీ అపీలింగ్ టైటిల్ అని చెప్పి నేను నాన్నగారు ఫస్ట్ నెరేషన్ అయిపోగానే ఇదే ఈ డిస్కషన్ ఇప్పుడు అంటే సుందరానికి సుందరానికి సంథింగ్ అంటే ఆ క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం దానికి ముందు అంటే తగిలిచ్చాం అది టైటిల్ అయిపోయింది అంతే ఎందుకంటే బ్రోచే కూడా బ్రోచే వారు ఎవరెవరు పిలవరు బ్రోచే బ్రోచే అంటే అంటే సో హాఫ్ యువర్ టైటిల్ ఇస్ ఓన్లీ రికగ్నైజ్డ్ అంటే బ్రోచే సినిమా చూస్తున్నాం సేపు యాజ్ అ రైటర్ డైరెక్టర్గా అందరూ గుర్తుపెట్టారు లేదు ఇద్దరు రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్లు ఇద్దరు అక్కడ రాజరాజ చివర ఇక్కడ మిడిల్ క్లాస్ మెలడీస్ అండ్ ఆఫీస్ ఇంట్రడ్యూస్ చేయాలి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుని స్టార్ట్ చేస్తాం యాక్టర్లు అయితే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం డైరెక్టర్ కాబట్టి స్పెషల్గా అండ్ అంత మంచి సినిమాలు తీశారు సో వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ ఫ్యాక్ట్ సో రైటర్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మొదలయ్యింది కొంచెం దూరం వెళ్తున్న సరే నన్ను మస్ట్ మెస్మరైజ్ చేసింది రైటింగ్ అసలు ఎలా వివేక్ ఇట్లా రాసేసాడు అసలు ఇట్లా ఎట్లా రాసాడు ఇంత డాషియస్గా ఉంది అంత అంటే లిటరల్లీ చెప్పాలంటే ప్యాకాడే ఉన్నాను రైటింగ్తో అది నన్ను బాగా బ్లో చేసింది అన్నమాట మైండ్ నువ్వు ఆ రైటింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పు నాకు అంటే ప్రతిసారి రాయటమే ఫస్ట్ నువ్వు ఆ స్క్రీన్ ప్లే ఇన్షియేటివ్గా అది వచ్చేసిందా లేకపోతే ముందు స్టోరీ అనుకుని దాన్ని ఎట్లా ఇంట్రెస్టింగ్గా చెప్పాలనే ప్రాసెస్లో ఈ స్క్రీన్ ప్లే ఫార్మాట్కి అరైవ్ అయ్యావా లేదు రాయడం వచ్చి కానీ ఫస్ట్ అబద్ధాలు ఆడే పోర్షన్ ఏదైతే ఉందో అది ఒక ఐడియా వచ్చింది సో మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క చిన్న చిన్న బిట్లు కూడా వచ్చేసరికి విల్ లీడ్ టు దట్ టూ పర్టికులర్ లైఫ్స్ ఇప్పుడు బీట్ లీలా స్టోరీలో కానీ సుందర్ స్టోరీలో కానీ ఏదైనా ఏ చిన్న చిన్న ఫ్రేమ్ తీసుకున్నా వచ్చేసరికి ఓకే ఇదంతా మళ్ళీ చూస్తే వచ్చేసరికి ఎందుకు అంటే ఆ రెండు అబద్ధాల గురించే ఉంటుంది సో వీళ్ళ అక్క ప్రెగ్నెంట్ మిస్క్యారేజ్ అవ్వడం కానీ లేకపోతే వచ్చేసరికి ఆ అమ్మాయి అమేలియా ఐలాండ్ కార్డు తీసుకోవడం కానీ సుందర్ వచ్చేసరికి వాడికి చిరంజీవి అయ్యి ఇలా కింద పడిపోయి డ్రీమ్ షాటర్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లైఫ్ సో ఫస్ట్ ఆ రెండు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ చేసేసాను సో డౌట్ ఏంటంటే
నువ్వు ఇప్పుడు నేరేషన్స్ ఇస్తావు కదా నాన్నగారికి, నజరీ గారికి, లేదా ప్రొడ్యూసర్స్కి, నువ్వు స్టోరీ లాగా ఇచ్చావా లేదా ఇప్పుడు ఉన్న స్క్రీన్ ఇప్పుడు ఉన్న స్క్రీన్ ప్లేనే చెప్పాను. అదే చెప్పావా? అదే చెప్పాను. ఎట్లా అనిపించింది సార్? అంటే నాకు నాకు అసలు అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా చూసినప్పుడు క్లారిటీగా చెప్పడం కష్టం. అవును, అంటే సినిమా చూసినప్పుడే స్క్రీన్ మీద అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అన్నదే గొప్ప అచీవ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, ఇలాంటి కథ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం కావటం నరేషన్లో అది ఇంకో లెవెల్ అవ్వచ్చు. అన్ని క్యారెక్టర్లు ఎవరు ఎవరు ఏంటి అని తెలిసిన తర్వాత ఒక సినిమాని విజువల్గా చూస్తున్నప్పుడు ఆ చిన్న ఎఫెక్ట్తో ఒక ఫ్రేమ్ మీద అలా బ్యాక్కి వెళ్తుంది, అవి వెనక్కి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసాం, మ్యూజిక్తో కూడా వస్తుంది, ఇన్ని నరేటివ్స్లో క్లియర్గా చెప్పడం కూడా కష్టం ఇలాంటి ఒక రైటింగ్. ఇది కథ చెప్తుంటే అప్పటికి ఏ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రం కానీ మనకి ఇప్పుడు నరేష్ గారు అంటే స్క్రీన్ మీద వచ్చి మాట్లాడుతున్నారు, ప్రతిసారి క్యారెక్టర్ల పేరు చెప్పిన ప్రతిసారి ఇమేజ్ కాల్ బ్యాక్ ఉండదు. అండ్ ఇన్ని క్యారెక్టర్లతో కదా ఇన్ని సార్లు ముందుకి వెనక్కి ఇంత కాంప్లికేటెడ్ సెటప్ చాలా కన్ఫ్యూజింగ్ ఉండాలి. అసలు ఏం అర్థం కాకూడదు టెక్నికలీ లెక్క ప్రకారం కదా. నరేషనే చాలా క్లియర్గా అనిపించింది నాకు. వండర్ఫుల్. నాకు నరేషన్ క్లియర్గా అనిపించకపోయింటే నేను ధైర్యం చేసుకునేవాడి ఇలాంటి కథ. నరేషనే అంత అంటే ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ చెప్తుంటేనే నాకు అర్థమైపోతుంది అన్నప్పుడు తీసేస్తాడు, క్లియర్గా తీసేస్తాడు అన్న నమ్మకం వచ్చేసింది. అండ్ నాకు అసలు నేను తెగ ఎంజాయ్ చేశాను. నాకు ఫస్ట్ నాకు అసలు ఆ ఎపిసోడ్ ఉంది కదా బామ్మ సోమ్యతో, బామ్మ మేనేజర్ నాన్నతో, ఒక డైలాగ్ అండ్ ప్రతి డైలాగ్ ఎండ్ నెక్స్ట్ షార్ట్ కట్ అయ్యేదానికి కంటిన్యూషన్ బిగినింగ్ ఆ ఎంటైర్ చంక్ ఇక్కడ కూర్చుని విన్నాను రూమ్ లో. ఓకే, ఇక్కడ కూర్చో ఆపోజిట్ లో కూర్చున్నాడు. ఇది అసలు ఎలా రాశాడా అని అనిపిస్తుంది. అంటే ఎలా, హౌ ఇస్ ఇట్, అంటే దానికి ఎంత ప్లానింగ్ ఉంటే రాయగలం. అంటే ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూసి 3 సార్లు ప్లే చేస్తా, చెప్పు అంటే చెప్పలేవు. ఎగ్జాక్ట్లీ చూసేయండి అనాలిసిస్ వస్తుంది కదా. ఏమి అసలు చూడకుండా లేదంటే ఆల్రెడీ మనకి కంప్లీట్ డిఫరెన్స్ లేకుండా రాసేటప్పుడే దాన్ని అంత మెటికులస్గా ప్లాన్ చేయడం అన్నది అది మ్యాడ్నెస్. ఇలాంటి రైటింగ్ నేను తెలుగులో చూడలేదు, ఎప్పుడు వినలేదు. అండ్ మనం మంచి సినిమా మనకు ఒక కొత్త సినిమాలు వస్తే బాగుండు, చాలా మంచి సినిమాలు చేయాలి తెలుగు సినిమాలో, డిఫరెంట్ యూనో ఫ్యూచర్ వైపు ఆలోచించి స్టెప్ వేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి కథలు కనుక చేయకపోతే ఇంకా పాయింట్ లేదనిపిస్తుంది ఇమీడియట్గా. బట్ దట్ బ్రింగ్స్ మీ టు దట్ ధైర్యం, మీ ధైర్యం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెన్ యూ ఓకే దిస్. సో మేము కాలేజ్లో ఇట్లా ఉన్నప్పుడు వెన్ యూఆర్ డూయింగ్ ఈగా లేకపోతే ఎటో వెళ్ళిపోయింది మనసు, గౌతమ్ మీనన్ గారు, రాజమౌళి గారు, దెన్ దేవర్ ద వన్స్ హూమ్ వీ యూస్ టు లుక్ అప్ టు, అక్కడ చేసిన మనోడు వెళ్తున్నాడు రా అనే ఒక జోన్ అప్పుడు స్ట్రాంగ్గా వచ్చిండే. సో అట్లాంటిది వివేక్ మీ చేసిన మనోడు ఇటు వెళ్తున్నాడు రా అనే ఒక జోన్ వెరీ స్ట్రాంగ్ ఉంది. బట్ దట్ ఓన్లీ కేమ్ బికాస్ ఆఫ్ ఆల్ ది అచీవ్మెంట్స్ యూ మేడ్, మెటికులస్ స్టోరీ సెలెక్షన్ ఈ జోన్, ఎట్ ద సేమ్ టైమ్ మెయింటైనింగ్ ద కమర్షియాలిటీ ఇన్ ఫ్యూ మూవీస్, ట్రయింగ్ టు బి యాజ్ ట్రూ యాజ్ యూ కెన్ టు ద స్టోరీస్ ఆన్ ఫ్యూ అదర్ మూవీస్. సో ఎంసీఏ ఉంది, శ్యామ్ సింగ్ రాయ్ ఉంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ కమర్షియాలిటీ అట్ ద సేమ్ టైమ్ అభ్యుదయ భావం అనే ఒక జోన్ శ్యామ్ సింగ్ రాయ్ అనే క్యారెక్టర్. అలాంటి టైంలో యూ డిడ్ జెర్సీ, దాని ఆ రెండింటి మధ్యలో ఒక జెర్సీ ఉంది విచ్ ఇస్ అది ఇంకా ఎవ్రీ వన్స్ ఫేవరెట్. నౌ ఇట్ ఇస్ అంటే సుందరానికి వేర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ దిస్ స్ట్రగ్లింగ్ బ్రాహ్మిన్ గై హూ వాంట్స్ టు బ్రేక్ ఆల్ ద షాకిల్స్ అనే ఒక జోన్లో హౌ అంటే ఆ బ్యాలెన్స్ క్రాకింగ్ ఎలాగా to maintain the commerciality at the same time have your vision on. See, naaku naa drishtilo heroism anedi rendu rakalu. Okay, nen I am big fan. Naaku chinnappudu nunchi manam major action maa cinema lo enni choose periga manaku and any cinema I feel heroism chuttu tiragali. Kani heroism ki rendu addalu unnai naa drishtilo. Okati ippudu okade edho oka manchi pani chesadu screen meeda, aadiki slow motion petti slowga elli ఆడికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి అండ్ లో యాంగిల్లో చూపించేది ఒక హీరోయిజం. అది కూడా మనం ఎంజాయ్ చేస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. అది మనకు కావాల్సినంత దొరుకుతుంది మన సినిమాలు. రెండో రకమైన హీరోయిజం, ఆడు స్క్రీన్ మీద అదే మంచి పని చేస్తున్నాడు కానీ ఆడికి ఏ ఎక్స్ట్రా బిల్డప్, ఏ ఎక్స్ట్రా షాట్ లేకుండా నార్మల్ ఫ్రేమ్స్లోనే వెళ్ళిపోయాడు, పని చేసుకుని వెళ్ళిపోయాడు. ఇది రెండో రకమైన హీరోయిజం. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు సుందర్ అనేవాడు చాలా సింపుల్ రోల్ నాని అసలు హీరోయిజం లేని రోల్ చేశారు గట్స్ అని అనుకోవచ్చు. కానీ నా దృష్టిలో సుందర్ హీరోయ్, ఆడికి స్లో మోషన్ షాట్ లేదు అంతే, ఆడికి ఎక్స్ట్రా చుట్టూ ఉన్న నలుగురు ఆడెవడో తెలుసా అని మాట్లాడలేదు అంతే, ఆడు నార్మల్ అబ్బాయి. కానీ నార్మల్గా మన మధ్యలో ఉండే వాళ్ళలో ఒక హీరోయిజం ఉంటుంది కదా, మా నాన్నలో ఒక హీరోయిజం ఉంటుంది, నా ఫ్రెండ్లో ఒక హీరోయిజం ఉంటుంది, వాళ్ళలో ఉండే హీరోయిజం వాళ్ళలో. ఇప్పుడు నేను ఇలాంటి విషయాలు
ఇప్పుడు నిన్ను నమ్మాలా రిపోర్ట్స్ నమ్మాలా అన్న విషయానికి వస్తే నేను నిన్నే నమ్ముతానన్నాడు. దట్ ఈస్ సర్ హీరోయిజం, అంతకుమించిన హీరోయిజం లేదు. అక్కడ అక్కడ ఒక్కసారి నేను ఆ మాట అన్న వెంటనే అలా ఒక క్లోజ్ పడి దాన్ని ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందుకొని నాకు అలా ఎల్లుంటే మేబీ దట్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీ. సో నాకు అది ఎలాగో మనకు కావాల్సినంత ఉంది, అది మనం ఎంజాయ్ చేస్తాం, మనకి ఇది అవసరం అనిపించింది. అండ్ చాలా ధైర్యంగా నేను ఏదో హీరోయిజంకి అగేన్స్ట్గా లేదంటే ఏమక్కర్లేదని తీసిన సినిమా కాదు. అంటే డజంట్ గ్లోరిఫై సుందర్, అంటే నార్మలైజెస్ సుందర్ అంతకంటే బెటర్ కాంప్లిమెంట్. అంటే ఒక మంచి పనిని గ్లోరిఫై చేయక, నార్మలైజ్ చేసిన రోజు చూసారా వాడు వాడు ఎంత గొప్ప పని చేశాడు. ఒక మంచి పని గొప్ప పని కాకూడదు, మంచి పని నార్మల్ పని అయ్యి ఉండాలి. మీది యువ అని ఒక సినిమా వచ్చింది, మ్యూజిక్ వీడియో నింజోడి చేతన పాట ఉంది. అది మా ఏరియా అంటే ఇక్కడ తెలుగు రీజన్స్ లో నాకు తెలిసి ఫస్ట్ పాపులర్ అయిన మలయాళం సాంగ్ అది. నివిన్ పాలీతో ఉంటుంది, అది ఫస్ట్ పాపులర్ అయిన మలయాళం సాంగ్, ఫస్ట్ సాంగ్ అది. అందులో ఫస్ట్ టైం పోయి సాయ్ యాక్చువల్లీ అప్పటి నుంచి. ఆ తర్వాత కొంచెం నోన్ ఫేస్ లానే ఉంది, వాట్ టుక్ యు సో లాంగ్ ఇక్కడ తెలుగు ట్రై చేయడానికి? Frankly, it was never like planned or okay, I'll take this long to do a Telugu cinema. This is the most interesting Telugu film that I've heard. And it's not like, you know, I've heard a lot also. I think there is a wrong thing going on outside that I hear scripts, a lot of scripts. No, among the ones I've heard, I really fell in love with Ante. And even now when people like, I was just thinking when you were saying, you know, Ante, how do you say like a storyline? I don't think anyone can say the story of Ante. And yeah, even the screen, you can only say it as a screenplay, and that also I think only he can do. Naaku Ante Sundaraniki and that itself like attracted me, like you know, okay, what is this, I want to be a part of this. Okay, so Ante happened. I fell in love with Leela. Ante Sundaraniki interview lo okanada interviewer adi cheppandi Ante Sundaraniki enti enti ani adigithe మీరు చూస్తారు కదా 10th రిలీజ్ అన్నాను నేను, మార్నింగ్ షో వరకే అండి, మార్నింగ్ షో పడిందా అదేంటో ఎలాగో బయటకు వచ్చేస్తుంది, మీరు ఇప్పుడు దాసి దాల్సిన అవసరం లేదు అన్నట్టు అని. సరే మార్నింగ్ షో చూసి వచ్చి చెప్పండి. చెప్పలేదు like, you know, to hear and actually feel like, oh, all these characters feel so real. And then of course Leela. I assume this happened the narration etc. Yeah, would have happened pre-COVID time. It was during a lockdown, during the COVID time. So ante the idea of hey, Nazriya is coming to Telugu movie da, itself was super exciting for audience like us. So enti ante ippudu just like he asked, it took so long. Oh, never, no one tried. Okay Nanigar movie ki vastundo, okay, what could that character be, why she got sold to that, all these things were running in our minds. So we wanted to see what exactly, why she okayed that time. So probably after watching, my takeaway was the vulnerability of the character, which is trying to be honest, but she has her own manipulations inside. And the bubbliness. So both kalipi ochina idi is our takeaway, I believe. What was yours when you started the journey? What is it now of Leela? She might not be doing exactly the right things when you look at it from outside, but she has a vulnerability. She has an innocence. She's actually true to, you know, so there are so many layers that Leela has to. Sometimes it's like the audience have to understand that she is sad or breaking down, but you don't really cry, you know, Leela can't really cry and show it. So that itself was a challenge for me. The first thing which I told her, why me, and because for me the character is vulnerable. Okay. Vulnerable, I can see that vulnerability in you. What can I do? What can I do? So ante see the I'll give a chinna example chepta. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి తను సమోసా లోపలిది అడగాలి, సమోసా లోపలి తిందు మామూలుగా. సో వాళ్ళ మదర్ ఇలాగా ఒక పర్టికులర్ దానిలో వామిటింగ్స్ అవ్వట్లేదా అని చెప్పంటే లోపలిది తిని వామిట్ చేసుకుంటుంది. ది ఎఫెక్షన్ ఈస్ ట్రూ, మదర్ లవ్ మిస్ అవ్వడం ట్రూ, బట్ లోపల ఒక అబద్ధం.
సో దెర్ ఆర్ ఒక 2-3 లేయర్స్ ఉన్నాయి లోపల, అవన్నీ కలిసి ఫీలింగ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ లేయర్ ఆఫ్ ప్రమోటర్, యా యా ఫీలింగ్ ద ఇన్సైడ్ జస్ట్ ఫర్ ద మెటాఫర్ ది మౌలుగానే చేశాను నువ్వు కొత్త చెప్పు. హసిత్ ఇస్ లైక్ గోయింగ్ టు ద ఫీలింగ్ అద్వైనాలకు అద్వైనంట మనం లేదు అని అనుకోండి. చాలా సార్లు నాకు చాలా సినిమాలు అప్పుడు ఆ పర్టికులర్ బిట్ సార్ నాకు చెప్పింది అమ్మ దీంట్లో ఏ యాంగిల్ సో సీ ది థింగ్ ఇస్ మదర్ లవ్ మిస్ అవ్వడం అనేది నిజం, మా అమ్మ మాట్లాడట్లేదు చాలా రోజుల నుంచి, బట్ దాని లోపల ఉన్న అబద్ధం వచ్చేసరికి మళ్ళీ తనకి తెలుసు తను అబద్ధం ఆడుతుంది, నేను అబద్ధం ఆడడం వల్ల నాకు ఇది దొరికిందని చెప్పి ఒక మైన్యూట్ థింగ్ ఉంటుంది, తను అబద్ధం ఆడిన ఒక చిన్న గిల్ట్ ఉంటుంది, అట్లా మదర్ లవ్ ఒక ట్రూ ఇది ఉంటుంది, అవి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. ఐ యూస్ టు టెల్ I'm getting scared when he's saying this now. I'm like, oh, thank God, I'm done performing. There were two layers, actually. You need to perform that guilt. So, it's very difficult to portray Leela and Sundar, actually. So, it's not so easy. Okay, if you have an expression, it's not that. So, there are a lot of layers behind everything. Yeah. So, like he said, see, this is the clarity he gives me. So for me to do Leela became easier day by day, and I think so ivi kanpichanta simple characters kav chaala layers unna chaala shades unnai mee iddari yokka acting process cheppandi ante ee character ni meer achieve cheyataniki etlaanti roju elli shooting ki reach on set eppudu cheptara take ani evo cheskoni vachtam but anta actually process see na I feel ప్రాసెస్ అంతా అంత క్రిస్టల్ క్లియర్గా పేపర్ మీద ఉన్నప్పుడు మా ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది. అంటే నాకు కావాల్సిన రిఫరెన్స్లు లేదంటే నాకు ఆ కథ గురించి అర్థం అవ్వాల్సినంత అర్థం అవ్వకపోతే నేను చాలా హోంవర్క్ చేయాలి. నాకు ఆ కథ క్రిస్టల్ క్లియర్గా ఆ ప్రపంచాన్ని నా కళ్ళకు కట్టినట్టు చూపించే అంత కథ మ్యాటర్ పేపర్ మీద అతనికి ఆ క్లారిటీ ఉంటే నాకు అంత హోంవర్క్ చేయాల్సిన అవసరం ఇంకా ఏం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా ఇప్పుడు మనోడు ఇక్కడ కథ చెప్తున్నప్పుడు అంటే సుందరానికి అనే సినిమా మీరు జూన్10 చూశారు, నేను కథ చెప్పిన రోజు చూసాను. సో నేను చూసింది రిక్రియేట్ చేయాలంతే నాకు, అండ్ తెలియకుండా ఒక రకంగా సినిమాలో డైలాగులు అన్ని డైలాగులు రాసిన డైలాగుల్లో చెప్పేవాడు నరేషన్లో, సుందర డైలాగులు మాత్రం తనే చెప్తున్నట్టు చెప్పేవాడు మాడ్యులేషన్తో చెప్పేవాడు. సో నాకు సుందర్కి రిఫరెన్స్ వివేకే, కథ క్లియర్గా ఉంది, సుందర ఎలా మాట్లాడతాడో క్లియర్గా ఉంది, ఇంకా నాకే ఉంది హోంవర్క్. కానీ సార్ ఇప్పుడు హోంవర్క్ లేదు డెఫినెట్గా, దట్ లుక్ సో ఎఫర్ట్లెస్. మీరు అన్నట్టు ఆ పేసీ డైలాగ్స్ అన్ని పేసీయే ఉన్నాయి, ఏది ఫోన్ ఉంది ఆర్ అది ఏంటి అంటే అది వర్డ్ టు వర్డ్ మధ్య అంటే సెంటెన్స్ టు సెంటెన్స్ మధ్య గ్యాప్ లేకపోవడం కాదు, విత్ ఇన్ ద సెంటెన్స్ కూడా లేదు అది బెట్లెస్. అది చెప్పాడు అంటే లొకేషన్ లో చెప్పేసా, పడవడ చెప్పేస్తాం కదా, డబ్బింగ్ చెప్పేటప్పుడు చచ్చాం. ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు లొకేషన్ చెప్పేటంటే నేను అలా చెప్తే అదే డైలాగ్ కదా, డబ్బింగ్ లో దీనికి మ్యాచ్ చేయాలి, దీనికి దీంతో స్టార్ట్ చేయాలి, దీంతో ఎండ్ చేయాలి అప్పుడు అనుకున్నా. ఎంత ఫాస్ట్గా మాట్లాడుకుంటుంది లొకేషన్లో తర్వాత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ ఐ థింక్ అలాగే సుందర్ మాట్లాడేదంతా కనుక మనం మిగతా సినిమాల్లో లాగా సుందర్ కనుక ఆయన నాన్న ఇప్పుడు ఆలోచించండి, ఫోన్ ఉంది చెవులో పెట్టుకుని మాట్లాడటాను కానీ ఇలా షర్ట్లు ప్యాంట్లు ఇస్త్రీ చేసుకోవడానికి కాదు నాన్న అని బాధపడేవాడే మొత్తం విని బాధపడాలి, కానీ ఇలా సగం సగం విని బాధపడటం ఏంటి ఓవర్ యాక్షన్ కాకపోతే అని ఇంత ఈ స్పేసింగ్లో చెప్పానంటే మంది 4 గంటల సినిమా. సుందర్ ఒక్కడి డైలాగులు స్లో అయినాయి అంటే చేంజెస్ ద హోల్ టైమ్ అవుతుంది మనకి. మీకు తెలుగు మై హోంవర్క్, ఎస్ దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిలిం, సో యూజువలీ మై హోంవర్క్ స్టార్ట్స్ వెన్ ఐ కమ్ ఆన్ ఎ సెట్. లైక్ ఆఫ్ కోర్స్ ఐ నో మై సీన్, ఐ నో మై డైలాగ్స్, but what characteristics I will be doing, or you know, that whole thing happens to me on a set. With Ante I was a little more prepared, at least with my dialogues and everything. I had a translator, I sat through the whole script with her before the shoot started. I learned other people's dialogues also so that I don't look clueless in a scene even if I don't have dialogues. So that preparation was the main preparation I did for Ante. And then again, I think slowly it happened. I got into Leela's house.
okay, then I understood, okay, maybe this way is what I need to go. It happens to me on a set, other than the language. First roju actually ga doubt padindi. వివేక్ నువ్వు అన్ని టేక్ చూస్తావు కదా, నువ్వు ఇప్పుడు ఏ టేక్ ఏదైతే ఇది కాదు కదా అంటే రే నేను చూస్తాను అని నెక్స్ట్ వెంటనే ఆన్లైన్ ఎడిట్లో వచ్చేసరికి సో దిస్ ఈస్ ద థింగ్ వి డిడ్ యెస్టర్డే. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. యా, సో ప్రిపరేషన్ మెయిన్లీ ఫర్ దిస్ ఫిలిం ఫర్ మీ వాజ్ ద డైలాగ్స్ అండ్ ఐ కాంట్ ఇమాజిన్ గోయింగ్ ఆన్ సెట్ అండ్ బీయింగ్ వరీడ్ అబౌట్ డైలాగ్స్. యాజ్ యాక్టర్స్ ఐ థింక్ దెర్ విల్ బి సో మెనీ అదర్ థింగ్స్ దట్ ఆర్ రన్నింగ్ త్రూ అవర్ హెడ్ అండ్ యు నో. So this is one thing I didn't want to worry about. So that I had prepared and slowly, like I said earlier also, the set, like let it be Leela's house, let it be Sundar's house, like had that whole feel, like, you know, I felt like a Christian girl. Mm. I felt like, you know, I was Thirumal sir's and Nadia ma'am's daughter. So slowly, slowly, yeah. Ante, all these things matter in terms of, you are a younger sibling. Yeah. He is a single son. Yeah, so yeah. Such things matter in terms of understanding the psychology of what Leela and Sundar is, or... I mean, for you personally. I think so, yeah. Okay. Little bit, yeah. Okay. It's very different, I think. I mean, you know, we have friends that are single children, or okay, you know. Okay. So all that, yeah, does, yeah. Leela's character. Look at Hasan talking so seriously. Yeah, Leela's character. Eppudu enti Sundar ki anukuna deyin dorakadu. Leela character dorikinadu dorukutundi velipothundi. So be it thanu vaalla intlo vachina restrictions levu. Avunu. Adu inkok rakamaina emotional angle undi. సో అక్కకి కావాలంటే నువ్వు చేసుకో, తనకి పెళ్లి చేయడానికి ఈ అమ్మాయిని కార్నర్ చేస్తాను. సో ఇంట్లో ఏం ఇన్సిడెంట్ జరిగినా అది వచ్చేసరికి లాస్ట్కి వచ్చి తినే కార్నర్. నాకు కొన్ని షార్ట్ చాయిస్లు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు ఇంట్లో ఎట్లా అబద్ధం చెప్పాలనేది. అక్కడ వీళ్ళ యంగర్ సెల్ఫ్స్ ఉంటారు. అదే సీన్లో మాట్లాడుకునేటప్పుడు ఒక రొటేటింగ్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. అది మామూలుగా కూడా చేయొచ్చు, ఓటీఎస్ ఓటీఎస్ కూడా చేయొచ్చు, కానీ ఆ చాయిస్ ఉంది చూసావా. అలాంటిది ఆ ఒక్క సీన్లో కాదు, మొత్తం త్రూ అవుట్ ప్రతి సీన్లోని ఏదో ఒకటి యాడ్ చేస్తావచ్చు. తిను డ్రాప్ చేసి వెళ్ళి ప్రపోజల్ అయిపోయాక అలాంటి చాయిస్లు ఉన్నాయి చూసావా. అవి చాలా డైనమిక్ నేచర్ యాడ్ చేస్తాయి మొత్తం సినిమాకి, చాలా వైబ్రెంట్ ఫీల్ యాడ్ చేస్తాయి. ఈ చాయిస్లన్నీ ముందు రైటింగ్లో తీసుకున్నవే కదా, అంటే ముందు షార్ట్స్ ప్లాన్ చేసేటప్పుడు తీసుకున్నవే. ప్రెప్ చేస్తున్నప్పుడే ఈ ప్రపోజల్ సీన్ ఇదైపోయిన తర్వాత ఎందుకో నాకు ఆ డబుల్ డాలీ షార్ట్స్ ఈ ప్రీ ఇంటర్వెల్ దానికి అనుకోండి, ఏదైతే వీళ్ళు అబద్ధమాడే ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి మొత్తం వచ్చేసరికి కొంచెం ఇలా డబుల్ డాలీ షార్ట్స్ కానీ ఇలాంటివి కొంచెం వర్క్ యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ నాకు ఎందుకో ఆ షార్ట్స్ అవి ఇవి రిఫరెన్సెస్ తీసుకొని చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దీనికి బాగుంటుంది ప్రపోజల్ దానికి, బికాస్ వాడు చిన్నప్పటి నుంచి డ్రీమ్ చేస్తున్న ఒక థింగ్ జరిగింది. సో వాళ్ళిద్దరు సుందర్ ఇస్ లిటరలీ ఫ్లైయింగ్, అది ఎలా చూపిస్తాం ఎలా చూపిస్తాం అది. సో వాట్ యు ఫీల్ ఇన్సైడ్, యు వాంట్ టు లైట్స్ కూడా లైట్స్ కూడా ఒకసారి నేను నికేత్ ఎవ్రీథింగ్ బికమ్స్ బ్రైట్. నికేత్ కొచ్చరికి మచ్చ డబుల్ డాలీ షాట్స్ ఎలా ఇది ఇలా ప్లాన్ చేద్దాం, అమ్మాయికి ఇలా ప్లాన్ చేద్దాం అని చెప్పినప్పుడు హీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ది లైట్. ఒరే నేను ఇలా గేట్ దగ్గర నుంచి సీ, ఇఫ్ యు సీ బాయి చెప్తున్నప్పుడు వచ్చరికి ఒక కార్ లైట్ ఇలా మొహాన్ పాస్, సో కార్ లైట్ మొహాన్ పాస్ అవ్వగానే వెంటనే వెనక్కి వెళ్తున్నప్పుడు స్లోగా లైట్స్ ఆన్ అవ్వటం. సో ఇవేంటంటే వచ్చేసరికి నికేత్తో నాకున్న సింక్ నికేత్ లైట్తో ప్లే చేయడం స్టార్ట్ చేసి, సో అదే ది ఐడియా కెప్ట్ గ్రోయింగ్ బెటర్ 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 బెటర్. అయితే అది ఎందుకు బాగా మెస్మరైజింగ్ అనిపించింది అంటే ఆన్ పేపర్ కొంచెం సింపుల్ స్టోరీ, నీట్ సింపుల్ స్టోరీ, ఇది యూ కెన్ ఓన్లీ హుక్ ద ఆడియన్స్ త్రూ ద ట్రీట్మెంట్ అలాంటి. సో నీకు ఆ చాయిస్ ఆ క్లారిటీ ముందు ఉండటం, ఓకే ఇది ఇలాంటి కదా, దీన్ని ఇంత ఇట్లా క్వర్కీగా ట్రీట్ చేస్తే హోల్డ్ అవుతుంది అనే క్లారిటీ ముందు ఉండటం అండ్ అది పుల్ ఆఫ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ ఉండటం, ఈ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఈ రెండు కలిసి ఉండటం అనేది నేను డైరెక్టర్గా సినిమా చూస్తున్నప్పుడు మా ఇది మనకు వస్తుందా ఇట్లా చేయాలని నాకు లిటరల్గా భయం వేసింది అనమాట. సో అది అది బాగా అనిపించింది. అంటే చాలా మంది యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లెంత్ అది అంటున్నారు, కానీ ఐ థింక్ ఆ క్వర్కి ట్రీట్మెంట్ అదంతా మేడ్ ఫస్ట్ హాఫ్ మోర్ డైనమిక్ మోర్ బ్యూటిఫుల్. దట్ వాజ్ ఎమోషనల్గా ప్యాకేజ్ అయ్యి సెకండ్ హాఫ్లో మొత్తం విషయం అంతా క్లోజర్స్కి వస్తూ దట్ వాజ్ వండర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఫస్ట్ హాఫ్ వాజ్ ఈక్వల్లీ ప్యాక్డ్ అండ్ ఒక కిక్ ఇచ్చింది యాజ్ వి ఎంటర్ టు ఐటమ్. ఒకటి ట్రై చేసే ముందు జనరల్గా ప్యాలెట్ క్లెన్సింగ్కి ఒకటి ఇస్తారు, అదేంటంటే మన మెయిన్ టేస్ట్ చేయబోయే టేస్ట్ని ప్రిపేర్ చేస్తుంది. ప్యాలెట్ క్లెన్సర్ టేస్టీగా లేదా అంటే
సెకండ్ హాఫ్ మనకు తర్వాత జరగబోయే మూడ్ చాలా టేస్టీగా ఎందుకు అనిపిస్తుందంటే దానికి కావాల్సిన ముందు ఇవ్వాల్సిన సెటప్ స్టేజింగ్ అన్ని దానిలో తీసుకెళ్ళాం కాబట్టి అదన్నీ ఎంజాయ్ చేయడం సో అలా వన్ పీస్ కాకపోతే మనకి ఏమవుతుందంటే తెలియకుండా కూడా ఆ చిన్న చిన్న అన్నట్టు ఆ బిగినింగ్లో మనం ఇది ఇంకో 15 ఏళ్ళ క్రితం డిఫరెంట్గా ఉండేది అంటే ఇప్పుడు మనకి తెలియకుండా ఇట్స్ ఆల్ స్వైప్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు కానీ రీల్స్ కానీ మన ఫేస్బుక్లో వీడియోలు చూస్తాం అన్ని 10 సెకండ్ వీడియోలే ఆ 10 సెకండ్కి నెక్స్ట్ 10 సెకండ్కి సంబంధం అక్కడ ఇది అవగానే స్క్రోల్ కదా సో మనకు జనరల్గా కొంచెం ఐ థింక్ టువర్డ్స్ ద క్రియేటివ్ కొంచెం చిన్న పేషెన్స్ అందరికి నాకు కూడా ఐ థింక్ మన అందరికి కూడా ఒక కథని సో ఇట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ వి అగైన్ గో బ్యాక్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్స్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ ఫామ్ ఎందుకంటే అదర్వైజ్ మనం నన్ ఆఫ్ అస్ విల్ నన్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్స్ విల్ సర్వైవ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఇప్పుడు ఉన్న యాప్లు అవి ఇవి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ కదా ఒక జెన్యున్ ఇమోషన్ 10% 10 ఏదో ఏ ఇమోషన్ 10 సెకండ్స్ కంటే ఎక్కువ చేస్తుంటే చివరికి సినిమాల గురించి కాదు ఏదైనా మన ఓవరాల్ గానే మన చాలా ఇప్పుడు రేపు ఉంది రేపు ఏదో ఒక ఇమోషన్ ఉంది లైఫ్ లో మన పిల్లలతోనో ఇంట్లో అమ్మ నాన్నతోనో అది కూడా 10% కంటే ఎక్కువ ఉండలేదు నిన్న వాళ్ళు కదా అంటే మూవ్ అవుదాం నైస్ we know the exemplary actress etc you anni maaku already telusu that's why we were waiting for Nazriya to come to telugu idi annadu thank you Asim. you came but across the movie what was the toughest scene I'm sure apart from driving the car which we came to know that it was the toughest for you no not toughest na toughest was the one who's pushing from back adi car aagipoyindi ergalige muguru dostunna have you guys seen that car the gear car is not hardly there I'm like what should I drive toughest even tanale chair drive gear these one mic these there's one incident handbrake poi gear is unda mic was there I'm like why is it not stopping nani majjalo mic majjalo mic pettaru illa mic pettaru mic lagu track daaka vachin tarvata meer hand brake lagindi ante mic lagindi adu agatledu 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 mic lagindi idi hand brake vachinadu gavu nagaro managing all scenes of leela was tough only for me but I think my toughest scene or which I used to keep asking was the proposal scene yeah what the car one only no again yeah, you are yeah. after to... the pulling the gear yeah okay yeah because I think by then actually we shot it pretty much early yeah, yeah, yeah. and we hadn't even like you know started doing a lot of scenes together Achha, oh. I'm like ippave proposal like you know that yeah but yeah that was my toughest scene Nick, sir toughest huh? అది యుఎస్ లో చలిలో చచ్చిపోయాం బతికే ఉంటామా అన్నట్టు అనిపిస్తుంది అంటే మైనస్ డిగ్రీస్ లో మామూలు షర్ట్ వేసుకొని అంటే 5-5 జాకెట్లు వేసుకొని అలా కవర్ చేసుకొని ధర్మాలు చేసుకొని అలా ఉనికిపోతున్నారు టీం అంతా మాకు అసలు అంటే స్పైన్ లో పెయిన్ ఉంటారు కదా అది స్టార్ట్ అయిపోయి అండ్ జా ఓపెన్ అవ్వట్లా డైలాగ్ చెప్పాలి కదా ఇది ఓపెన్ అవ్వట్లేదు కానీ చెప్పాలి అక్కడ పోనీ పోనీ ప్రేక్షకులకి మాకు కష్టం అర్థమవుతుందా అంటే అవ్వదు ఎందుకంటే స్నో కూడా పడట్లేదు బయటేమో పిచ్చి చలి ఫ్రేమ్ లో చూస్తుంటే ఇలా ఉందేమో అనిపిస్తుంది కనీసం తెలిస్తే ఎంత కష్టపడ్డారని కాంప్లిమెంట్ అయినా ఇస్తారు అంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది అన్న ఫీలింగ్తో ఇంకా కష్టం అనిపిస్తుంది బట్ ఫ్రమ్ వాట్ ఐ నో అబౌట్ వివేక్ మనోడు ఒక సీన్ అయిపోయి ఎంజాయ్ చేసేసాక కట్టు చెప్పడు వెళ్ళిపోతాడు అనమాట హీ వాక్స్ అఫ్ 1 కిలోమీటర్ అండ్ కమ్స్ బ్యాక్ బై దెన్ అందరూ వెయిట్ చేస్తుండే ఇది ఏంట్రా ఓకే కాదా మళ్ళీ షిఫ్ట్ చేయాలా లేదా వాజ్ ఇట్ దేర్ ఐ డోంట్ నో ఐ హర్డ్ ఈసారి మాకు ఎక్కువ నైస్ వన్ మోర్ ఎక్కువ నైస్ వన్ మోర్ సో హి డిడ్ హావ్ టు గో హి వాంటెడ్ టు కీప్ యా యా ఫ్యూ సీన్స్ మేము మాట్లాడుకొని ఒకసారి సరిగ్గా రాకపోతే నెక్స్ట్ రోజు మళ్ళీ ఒక సీన్ మళ్ళీ లేదు దట్స్ నాట్ కరెక్ట్ లీలాస్ ఎమోషన్ అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి ఇలా ఎడవకూడదు అని చెప్పి మళ్ళీ బికాజ్ ఆ క్యారెక్టర్ ఆన్ ది ప్రాసెస్ ఎంత రాసినా ఎంత క్లారిటీ ఉన్నా అది అర్థం చేసుకుంటున్నాను బికాజ్ అర్థం అవుతాయి ఇంకా ఇంకొంచెం బెటర్ కదా ఈ అమ్మాయి ఇక్కడే ఏడు చేస్తే కాదు కదా అని ఒక చిన్న థింగ్స్ అని మామూలుగా నేను స్క్రిప్ట్లో అది ఏడుస్తుందని చెప్పి రాసింది అక్కడ ఎందుకు తీసుకున్నప్పుడు అమ్మాయి ఏడిస్తే నాకు పడిపోతుందని చెప్పి అనిపించింది సో అట్లాంటి కాల్స్ తీసుకుంటాను కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే గురించి అంటున్నాం కాబట్టి ద కైండ్ ఆఫ్ బ్యాక్ ఫోర్త్ స్టఫ్ అది తనకి క్లారిటీ ఉంటుంది మీరు అన్నట్టు రాసి చెప్పేసాడు కూడా కాబట్టి లీవ్ దట్ గై అసైడ్ బట్ ఫర్ యూ టు
కీప్ ట్రావెలింగ్ ఎవ్రీ టైమ్ ఓహో ఇది దీని తర్వాత పడుతుంది కట్ హెన్స్ ఐ నీడ్ టు మెయింటైన్ దిస్ ఎమోషన్ ఇదంతా వుడ్ హావ్ బీన్ అ కంబర్సమ్ జాబ్ అన్న ఫీలింగ్ బట్ అది నో బట్ ఐ అంటే అది బాగా ఇలాంటి కథకి అలాంటి కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ బికాస్ అంత క్లియర్ గా రాశాడు కాబట్టి అంత క్లియర్ గా అండ్ యాజ్ అ గ్రేట్ డిపార్ట్మెంట్ దానికి అంటే నాకు ముందు రోజే రేపు చేయబోతుంది అది దాని ముందు సీన్ దాని తర్వాత సీన్ అన్ని పంపిస్తున్నాం అండ్ ఆన్ లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా తను ఎప్పుడు నాకు ఈరోజు దాకా వచ్చి ఈ సీన్ ఏంటంటే అని చెప్పలా ఇది దీన్ని ఎక్కడ స్టార్ట్ ముందు నాలుగైదు సీన్లు తర్వాత నాలుగైదు సీన్లు చెప్పేసి సీన్ చెప్పాడు వండర్ఫుల్ సో యు ఆర్ ఆటోమేటిక్లీ ఇంటూ ద మూడ్ సో నీకు కన్ఫ్యూజన్ ఏం లేదు ఓకే అక్కడికి మనం ఇది ముందు వస్తుంది కదా తర్వాత వస్తుంది కదా అనుకున్న రోజులు ఉన్నాయి కొన్ని బట్ అది మాకు లక్కీగా ఏంటంటే ఒక ఆన్లైన్ ఎడిట్ కూడా ఉండేది కదా ఆన్లైన్ ఎడిట్లో చూపించేవాడు మాకైతే మీరు వెంట్ బ్యాక్ 10 ఇయర్స్ సార్ అయితే ఏజ్ వైజ్ ఆన్ స్క్రీన్ నాకు అంటే ఇది ఈ గెటప్ లో చూసి పదేళ్ల క్రితం చేసిన సినిమా అనుకుంటున్నారు రీసెంట్ ఇది ఒక 10 యాడ్ చేసింది కదా నాని గారు మీకు యు హావ్ ఆల్ ద ఆప్షన్ టు డూ విత్ సీజన్ డైరెక్టర్స్ అండ్ ఆల్ బట్ యు కన్సిస్టెంట్లీ చోస్ టు వర్క్ విత్ రిలేటివ్లీ యంగర్ డైరెక్టర్ వై ఇస్ దట్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందని చెప్తాను అది బాగా రేటు పెరిగిన తర్వాత కొంటావా తక్కువ ఉన్నప్పుడే కొనేస్తావు సేమ్ రియల్ ఎస్టేట్ సో మీరు ముందే ఐడెంటిఫై చేస్తారు ఈ ల్యాండ్ బాగా అప్పుడు అది నాది కూడా ఒక పార్ట్ ఉంటుంది కాబట్టి అందులో గర్వంగా చెప్పుకోవచ్చు మా ఆవిడే కలిసి క్రిస్మస్ మాత్రం ఇది ఒకటి దొరికింది శ్యామ్ అప్పుడు వచ్చింది కదా స్టార్టింగ్ టార్చర్ ప్రతిరోజు ఒకసారి నేను డైలాగ్ చెప్పబోతే దాన్ని క్రిస్మస్ మాత్రం మండేనా వాట్ అబౌట్ ట్యూస్డే వెనస్డే నీకేం అర్థమైంది నేనేం చెప్పాను సో మిగతా యంగ్ డైరెక్టర్స్కి అండ్ మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్కి వివేక్ ఏంటి తేడా అసలు ఏ సంబంధం లేదు అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఐ థింక్ నేను ఐ ఆల్వేస్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించేది కూడా హౌ డిస్టింక్టివ్లీ అంటే ఎంత డిఫరెంట్ ఉన్నారు ఎంత ఆలోచన విధానం అంత రైటింగ్ అని ఏ నో వన్ డైరెక్టర్ విల్ మ్యాచ్ విత్ అనదర్ డైరెక్టర్ అండ్ వివేక్ది తేడా ఏంటి అంటే వివేక్కి భాష మీద రైటింగ్ మీద ఉన్న పట్టు వివేక్కి ఎగ్జిక్యూషన్ కూడా చాలా స్ట్రెంగ్త్ కానీ ఎగ్జిక్యూషన్ కి కావాల్సిన ఆ టెక్నీషియన్స్ని తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఇన్పుట్స్తో అంతా హీ విల్ డెలివర్ బ్యూటిఫుల్ బట్ ఆ ఎగ్జిక్యూషన్ సైడ్ అంత బాగా రావడానికి వివేక్ మెయిన్ రీజన్ ఈజ్ ద రైటింగ్ ఇంటర్స్ అంటే తన వివేక్ వెళ్ళే అంత లోతులకి నేను ఎవరిని వెళ్ళటం చూడలే రైటింగ్ ఓకే అంటే అందరు చాలా బాగా రాస్తారు రాయొచ్చు దాన్ని బాగా తీయచ్చు కానీ అంత లోతుకి అంత డీటెయిల్డ్గా వెళ్ళటం చూడలేదు అండ్ నాకు పర్టికులర్గా ఐ థింక్ డిఫరెన్స్ ఈస్ ద పేషెన్స్ ఓకే అంటే వివేక్ ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చేటప్పటికి బాగానే ఉంది బాగుంది అని అనుకుంటారు కదా మిగతా డైరెక్టర్లు వివేక్కి నాకు తెలిసి ఎంత దూరం వెళ్ళినా సరే పూర్తిగా బాగుంది అన్న ఒక కన్క్లూజన్కి రావడం పేషెన్స్ మీకు ఉంటుంది అంటే తనది చూసి మనకు వస్తుంది ఓకే మనకి తను ఏమన్నా అంటే ఇప్పుడు తను తీసుకోవడం సరే వెళ్ళటం దూరం వెళ్ళటం సరే ఆ దూరం వెళ్ళే కొద్ది ఇంపేషెంట్ అయిపోతున్నాడు అనుకో మంది కూడా పోద్ది ఏ రాట్లేదేంటి ఆయన వన్ మోర్ అని అడుగుతూ వెళ్ళాడు తను ఇంకొక 30 టేక్లు అయిపోయి ఈ రోజు మనం ప్యాకప్ చెప్పేస్తున్నాం రేపు తీసుకుందాం అనుకున్నా కూడా మొహంలో ఈరోజు అవ్వలేదే అన్న ఫీలింగ్ ఉండదు అంత హ్యాపీ అన్న ఫీలింగే ఉంటుంది సో అయితే అది జస్ట్ అది చాలా వెరీ అమేజింగ్ క్వాలిటీ సో ఐ విల్ సే దట్ అంటే అంత లోతులకి వెళ్ళి మళ్ళీ ఎంగేజింగ్ గా చెప్పడం లోతు వెళ్ళే కొద్ది అది ఓకే ఓకే మా వల్ల కదా అనే జోన్ వస్తుంది జనాలకి అండ్ నాకు ఇక్కడ ఏ రోజు ఒక్కరోజు కూడా వివేక్ విషయంలో ఏంటంటే ఒక ఈ సినిమాతో ఇంకొక స్టెప్ ఇంకొక ఒక గ్రోత్ వైజ్గా ఒక డైరెక్టర్గా నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్న ఆలోచన ఏ రోజు చూడాలి వండర్ఫుల్ బ్రోచే తను చెప్పాలనుకున్న ఒక కథ మెంటల్ మధ్యలో ఒక కథ అంటే సుందరానికి కూడా ఒక కథ అంతే అంటే సుందరానికి ఇస్ అ బిగ్గర్ ఫిల్మ్ అను లేదంటే ఇది నా నెక్స్ట్ అడుగను నేను ఇంకొంచెం పెద్ద డైరెక్టర్ అవ్వాలను ఇలాంటి ఒక ఆలోచన కానీ థాట్ ప్రాసెస్ కానీ ఒక్కరోజు కూడా మాటలు కానీ మోహన్లో కానీ ఎక్కడ నాకు ఎప్పుడు వండర్ఫుల్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ క్వాలిటీ నేర్చుకుంటున్నాను సార్ కాదు ఇప్పుడు ఇది మలయాళం తమిళ్లో కూడా ఇట్ ఈస్ రియలీ విన్నింగ్ లారెల్స్ సో అంటే బికాస్ నజ్రియా ఇస్ మచ్
బిగ్గర్ ఫ్యాన్ బేస్ దేర్ ఎవ్రీవన్ వాంట్స్ టు వ్యూ సో హౌ ఇస్ దట్ అంటే ఇట్స్ గెటింగ్ సూపర్ లారెల్స్ దేర్ హౌ ఇస్ దట్ ఎఫెక్టింగ్ మనకి అంటే మనకి ఇప్పుడున్న సోషల్ మీడియాతో మనకున్న హ్యాండిల్స్ మనం హ్యాష్ ట్యాగ్ అంటే సందర్ అంటే వచ్చే పోస్ట్లే కదా మనం చూసి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా ప్రేక్షకులతో మాట్లాడే ఛాన్స్ రాలేదు బట్ నేను యూట్యూబ్ లో అట్లా ఒక తమిళనాడులో థియేటర్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళది టాక్ ఒకటి చూశాను అది కాకుండా చాలా మంది హ్యాష్ ట్యాగ్ అడిడే సుందర అని హ్యాష్ ట్యాగ్ ఆహా సుందర చాలా మంది అక్కడ నుంచి ఫోన్లు చేశారు మలయాళంలో కూడా ఈ వీక్ రిలీజ్ అయిన ఫిల్మ్స్ లో ఒక డబ్బింగ్ సినిమానే మోస్ట్ పాజిటివ్ టాక్ తో చాలా బాగా వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అఫ్కోర్స్ కొంచెం మాక్సిమం క్రెడిట్ మేడం కి ఇవ్వాలి కనీసం మిగతాది అయితే సినిమాకి ఇవ్వాలి it's definitely the no madam youtube the open okay thanks but super nice nice no ante inka it can go on and on because we can keep discussing nitty gritty so dani mele I think all of us will still be discussing until even after we cut yeah, we yeah. can go on we'll cut chesestha sir mandi okay feel okay no yeah but it's a beautiful movie sir ante adi andaru cheppede beautiful anedi pedda unique term gaadu ippudu but who are both audience as well as movie buffs it could be filmmakers it could be normal baaga chustu undam all audience illu iddarki malli inkok sari chusina extra details tho oka ide vastund appite aa inga chusam kada aa zone led aslu that is a very 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 tough feat for a movie to achieve so ఈక్వల్ మనోడి డల్లీ చూసినట్టు సరే అవ్వగొట్టేది బట్ అది ఈక్వల్ క్రెడిట్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ సో యా అండ్ బోత్ ఆఫ్ యూ సచ్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ మీరు ఇన్ని డీటెయిల్స్ నోటీస్ చేసి ఇంత ఇంట్రెస్ట్ ఇంత ఎక్సైట్ అయ్యారు సినిమా చూసి అని తెలుసుకోవడమే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్